మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అని అన్నారు రేవంత్ సర్కార్ ఒకవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ హక్కులను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు ఇది ముమ్మాటికి ప్రజాపాలన కాదు అప్రజాస్వామ్య పాలన అని పేర్కొన్నారు మరోవైపు నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అవకాశవాదాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేసిన యువకులు నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు ఉద్యోగాల భర్తీ గ్రూప్స్ నోటిఫికేషన్లలోని సమస్యలు జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపైన టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు